వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని చీరాలలో నినదించిన యువత. దిశపై హత్యకు పాల్పడిన ముత్తాయిలను కఠినంగా శిక్షించాలని బాపట్లలో కొవ్వొత్తుల ర్యాలీ. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో టీడీపీ సమావేశం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆర్థిక సహాయాన్ని చీరాలలో ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి. దిశ ఘటన నేపథ్యంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి విధించే శిక్షలు చూసి మరొకరెవరైనా అలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయపడే విధంగా ఉండాలని నినదించారు. దిశపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను శిక్షించాలని కోరుతూ చీరాల పట్టణంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గడియార స్తంభం కోడలిలో మానవహారం నిర్మించారు. అనంతరం లూథరన్ కమ్యూనిటీ హాల్లో సభ నిర్వహించారు. సభలో ఒకటో పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు, చీరాల మండల ప్రత్యేక అధికారి డాక్టర్ బేబీరాణి, డాక్టర్ వరికూటి అమృతపాణి, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. వచ్చి తన అంతటి తను ఇండిపెండెంట్గా బతకాలి అంటే చాలా ఎక్కువ సెక్యూరిటీ కావాలి అండ్ బయటికి రావాలంటే ధైర్యంగా ఉండాలి, కానీ ఇంట్లో కూర్చోకూడదు. సో గర్ల్స్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ వీ వాంట్ ఆడపిల్లలపై అత్యాచారం దోషం వెంటనే అండ్ మాకు సెక్యూరిటీ కావాలి, గర్ల్స్కి ఎక్కువగా సెక్యూరిటీ కావాలి అని చెప్పి భారతీయ డిగ్రీ కాలేజ్ ప్రతి అమ్మాయి తరఫు నుంచి నేను మాట్లాడుతున్నా. Finally, we won. Thank you for giving me this opportunity.
గుంటూరు జిల్లా బాపట్ల హెచ్ఆర్డీలో శిక్షణకు వచ్చిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాపట్ల హెచ్ఆర్డీ నుండి చీల్ రోడ్డు వరకు ర్యాలీ జరిగింది. దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాటరాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో టీడీపీ మండల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. తొలుత హైదరాబాద్లో అత్యాచారం, హత్యకు గురైన దిశకు మౌనం పాటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి ఘన స్వాగతం పలికారు. సమావేశంలో శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, చెముకల కృష్ణ చైతన్య, పాటూరు రమేష్, నాసిరం ప్రసాద్, తవ్వార ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాల వల్ల మీరు ప్రజల్లో పరిచయం అయిపోతారు, నిర్వీర్యం అయిపోతారు తెప్పించి వీటి వల్ల పెద్ద ఉపయోగాలు జరగని విషయాలు జరగవు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఈరోజు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పెద్ద ఎత్తున మేము ఈరోజు మంచి కమిటీని ఎంపిక చేసే విధంగా ఈరోజు మరి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారంగా పూర్తి స్థాయిలో గ్రామాల వారీగా సమర్థిస్తూ ఉన్నాం, మరి గ్రామాల వారిగా చర్చిస్తూ ఉన్నాం. అందరిని కూడా సమన్వయం చేసుకుని ఏకపక్షంగా పాత తెలుగుదేశం పార్టీ, కొత్త తెలుగుదేశం పార్టీ అనేటువంటి భావన ఎక్కడ కూడా ఉండకూడదు. అందరం కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాబట్టి అందరం కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం సమన్వయంతో కృషి చేసి పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చడానికి కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి ఈరోజు గ్రామాల వారికి అందరూ కూడా నాయకులు వచ్చినారు, అందరూ కూడా సమన్వయం చేసి మరి మంచి కమిటీని ఎంపిక చేసే విషయంలో ముందుకు పోతామని మనం చేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు ఈనాడు జరిగిన ఈ కార్యక్రమంలో మరి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధ్యపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం రోగులకు ప్రతిరోజు ఇచ్చే 225 రూపాయలు గరిష్టంగా 5,000 రూపాయల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు.